హాయ్ అండి మాకు తెలిసిన బంధువులు పీతలు పంపించారు నీట్గా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి పంపారు పీతల కూర ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి సిమ్లో ఉంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీ జార్లో వేసి చల్లారి పెట్టండి ఇప్పుడు రెండు ఆనియన్స్ రెండు టమోటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి వేగనివ్వండి వేగాక కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి ఆనియన్స్ మగ్గే లోపల మనం మసాలా మిక్సీ పట్టుకుందాము ఈ సైజు అల్లం పీల్ తీసుకొని నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం వేసాను ఎందుకంటే పీతలు కొంచెం వాసన వస్తాయి కదా అల్లం వెల్లుల్లి ఎక్కువనే వాడాలి కూరలో ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపల ఆనియన్స్ బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా మగ్గాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి ఒకసారి కలిపి ఒక చిన్న టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి కలపాలి ఇప్పుడు పీతలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకటిన గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని దింపేయాలి పీతల కూర రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి